ఎన్నడూ తున్నని బీడు భూముల్లోకి మేము అడుగుపెట్టి ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించండి. ఇదిగో విరుమౌ లోకమా ప్రకటించబడుతున్నటువంటి సువార్త పరిచర్యలో రెండు గ్రామాలు కంప్లీట్ చేసుకుని ఇచ్చిమిచ్చి 3 గంటల సమయం అవుతున్నది. మూడవ గ్రామము లంచిరెడ్డిపాలెనటువంటి ప్రాంతంలో కడిగి పెట్టి ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబం రక్షించబడాలని దయచేసి మీరు ప్రార్థన చేయండి. ఎన్నడూ తున్నని బీడు భూముల్లోకి మేము అడుగుపెట్టి దేవుని సువార్త ప్రకటించే కృప దేవుడు మాకు అనుగ్రహించు. ప్రతి మనిషిలోని పాపం ఉంటది, జన్మతః పాపం కలిగి ఈ భూమి మీద పుడుతూ ఉంటారు. కానీ యేసు క్రీస్తు అనే దేవుడు జన్మతః పాపం లేనివాడు, పురుషుని ప్రమేయం లేకుండా ఈ భూమి మీదకి దిగి వచ్చిన దేవుడు. అట్టి దేవుడు ఈ భూమి మీద పాపం లేకుండా పుట్టి ప్రజలందరి కొరకు ఆయన మరణించి మరలా తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. ఎరగకుండా మరణిస్తే అది చాలా కష్టపోయే ప్రమాదం ఉన్నది. అందుకనే వారు
ఇదిగో మీ మధ్యకు నడిపించున్నాను. ఆయన నిజమైన దేవుడు, మీ కొరకు ఈ భూమి మీదకి వచ్చిన దేవుడు, మీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మీ కొరకు తిరిగి లేచిన దేవుడు. మరలా ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడే యేసు క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించండి. మీకు ఇవ్వబడుతున్న ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని చదువుకున్న బిడ్డలతో ఒకసారి చదివితే అందులో ప్రేమ కలిగిన దేవుడు మీ కొరకు ఏవైతే దాచిందో తెలియపరచబడుతుంటారు. ఒక రెండు నిమిషాలు ఈ మాట్లాడండి, మంచి మాట్లాడండి. కుమారుడికి ఎలాంటి ప్రేమ కలిగి ఉంటారో ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఒక రోగిని ఒక వైద్యుడు ఎలా ప్రేమించాలో ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఒక చనిపోయినటువంటి కుటుంబాన్ని ఎలా ఓదార్పు చేయాలో ఆదరణ చేయాలో జీవ తండ్రి దేవుడి పరిశుద్ధ గ్రంథంలో తెలియపరుచు ఉన్నాడు. ఈ కొరకు ప్రేమించి ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కేవలం ప్రపంచంలో మొట్టమొదటిగా ముద్రించబడిన పుస్తకం ఇది. మీకు ఇవ్వబడుతున్న పరిశుద్ధ గ్రంథము ఈ భూమి మీద మొట్టమొదటిగా ఇచ్చినటువంటి ఈ పుస్తకాన్ని మీరు చూసుకొని చదువుకొని రక్షణ పొందుకోవాలని ప్రత్యేకంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మీ అందరినీ కూడా యేసు క్రీస్తు రక్ష రాకడికి సిద్ధపరచబడాలని మరోసారి తెలియపరుస్తున్నాను. చేసి మీరు ప్రార్థన ద్వారా మమ్మల్ని ప్రోత్సాహపరుస్తారని ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాం. చేసే సువార్త ద్వారా నశించిపోతున్న ఆత్మలు ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. యేసుక్రీస్తు వారి యొక్క రాకడికి అందరూ సిద్ధపరచబడాలి. కాబట్టి ఈ యొక్క వీడియో మీకు పంపిస్తుండగానే మీరు అందరూ ప్రార్థిస్తారని ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. మీ గాడ్ బ్లెస్ యూ.